ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు గారు, చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్లారు. ఎందుకని? నిన్న చంద్రబాబు గారు బీజేపీ పార్టీ మెప్పు కోసము, అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ చూస్తే వాళ్లకు సాష్టాంగపడ్డాడు చంద్రబాబు గారు. బీజేపీ మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట. ఈయన కూడా అక్కడ సాష్టాంగ పడతాడు. ఈయన కూడా ఢిల్లీ వాళ్లకు వంగి వంగి సలాములు చేస్తారు. ఎందుకని? ఎందుకని? ఒకరేమో పాలక పక్షం, ఇంకొకరేమో ప్రతిపక్షం, ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఒకరేమో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమయ్యా, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నారు. ఇద్దరికి బీజేపీ కావాలట. ఇద్దరు బీజేపీ కాళ్ళ మీద పడుతున్నారు, వంగి వంగి దండాలు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకు? ఏమిటి ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా చేసింది? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది, మనకు ఒకటి కాకపోతే ఒకటన్నా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు. సరే, ప్రత్యేక హోదా కాకపోతే పోలవరం ఇచ్చారు, పోలవరం కాకపోతే రాజధాని ఇచ్చారు, రాజధాని కాకపోతే ఇంకొకటి చేశారు అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదే. మరి ఒక్క మాట నిలబెట్టుకోలేదు. మనకు విశాఖ జోనుకి రైల్వే జోన్ ఇస్తామన్నారు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేస్తామన్నారు. ఎంత ఎన్నెన్ని మాటలు చెప్పారు, ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ, ఒక చేత్తోనేమో జగన్మోహన్ రెడ్డి, ఇంకో చేత్తోనేమో చంద్రబాబు గారు, ఇద్దరితో డాన్సులు చేస్తుంది బీజేపీ పార్టీ. ఇద్దరు డ్యూట్లు పాడుతున్నారు బీజేపీ పార్టీతో. ఇది ఎక్కడి విచిత్రము అని అడుగుతున్నాం. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు అభిమానము ఏమైనా మిగులున్నాయా? ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం. ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం. మనకు బీజేపీ ఒక్కటి కూడా చేయకపోయినా కూడా వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏముంది? మన పాలక పక్షానికైనా మన కర్మ కాకపోతే ఏమిటి ఈ విచిత్రం అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి. నిన్న అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం చెప్తున్న అబద్ధాలు